సో మీకు సంపూర్ణ ఆరోగ్యం కావాలా, వేరే దిక్కులో మానవ జాతి ఆలోచించాలి. ఈ దిక్కులో వెళ్తూ ఉంటే మీకు వెళ్ళేది అక్కడికే, ఇంకెక్కడికి వెళ్ళరు. అంటే మనం తింటున్న పదార్థాలలో మనకు ఆరోగ్యం అనుసంధానమై ఉంది అని మీరు అందరూ గమనించాలి. అంటే మీ నోట్లోకి వెళ్తున్న ప్రతి ముద్ద, ప్రతి చుక్క మీ ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది, కానీ ఇంకేమీ కాదు. అంటే మీరు తింటున్న పదార్థాల స్వచ్ఛత మీ స్వస్థతని నిర్ణయిస్తుంది. ఆ స్వచ్ఛత ఎక్కడి నుంచి వస్తుంది? గుణతత్వం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు పండించే విధానాలలో ఉంది. ఆ పండించే విధానాలు ఏ విధంగా తయారయ్యాయి? ఈ కృషి విధానాలు, ఆధునిక కృషి విధానాలు, తంత్రజ్ఞానం, యంత్రజ్ఞానం పెద్దగా కృతిలో అందరికీ ఆహారం కావాలి అనే ఒకే ఒక్క అపభ్రంశమైన ఘోషవాక్యతో ఈ శాస్త్రజ్ఞులు మన నోళ్ళల్లో కృతక ఆహార పదార్థాల్ని వేయటం వల్లనే ప్రపంచంలో ఈ రోగాలు బాగా గట్టిగా వేరూరుతున్నాయి అని చెప్పేదానికి నాకు ఏ సందేహము లేదు. అంటే ఇలా మోసం చేసుకుంటూ వస్తున్నాం వ్యాపారీకరణ విషయంలో. మొత్తం వ్యాపారీకరణం అయిపోయింది. అంటే ఇటు వైద్యం, ఇటు ఆహార ఉత్పాదన, అంటే ఇది ఫుడ్ పాలిటిక్స్గా వచ్చేసింది. అంటే అంతా డబ్బుకు అంటుకునేసింది. పెద్ద పెద్ద కంపెనీలు మీ అందరి నోట్లలో ఈ పదార్థాన్ని ప్రతిరోజు వేయటం వల్ల అది ఎంత డబ్బులు అంటే వైద్యం ఒకవైపు, ఇప్పుడు ఆహారంలోనే పాలిటిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరున్నారు సిద్దిపేటలో, వర్షం రాదు, నాలుగు వానలు వస్తే కొర్రలు, సామెలు, ఉలవలు, నువ్వులు పెంచుకొని హ్యాపీగా నాలుగు కూరగాయలు పెంచుకొని తింటూ ఉన్నారు, ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నారు. 2 రూపాయల బియ్యము, 1 రూపాయి బియ్యము, 10 రూపాయల పాలు ఇలా చేసి మీ అందరి నోట్లలో ఆ పదార్థాలని దూరం చేసేసి రోగాలు వచ్చాయి. కానీ మీకు అర్థం కావట్లేదు రోగాలు ఎందుకు వస్తున్నాయో. వెళ్ళి డాక్టర్ టాబ్లెట్లు ఇస్తారు, వల్ల కావట్లేదు ఇంకొక రోగం అవుతుంది, ఇంకా ఇబ్బందులు వస్తున్నాయి, గడ్డలు వస్తున్నాయి, క్యాన్సర్ గడ్డలు వస్తున్నాయి, రండి రండి ఆపరేషన్లు చేస్తామంటున్నారు, ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి మీకు. సో ఇవంతా ఒక విషవర్తులం అని అర్థం కావాలి మీకు. దిస్ ఈస్ ద వెరీ సింపుల్ అనాలిసిస్. ఇందులో ఏమీ జీనియస్ ఏమీ అవసరం లేదు మనకి. అంటే మనం ఓపిగ్గా కూర్చొని కళ్ళు మూసుకొని 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించాలి. ఇంతమంది పుట్టారు, ఇంతమందికి ఆహారం అదిగించాలంటే ఆ పద్ధతులు సరిపోవు అని అంటున్నారు. మేము 1 ఎకరంలో 30 మూటలు పండిస్తున్నాం వరి బియ్యం, అందుకే అందరికీ ఆహారం ఇస్తున్నాం అంటున్నారు. కానీ వరి బియ్యం పండించేదానికి 1 కేజీకి 9,000 లీటర్ల నీళ్లు కట్టాలి, ఎరువులు వేశాం కాబట్టి దానికి క్రిమి కీట కలుపునాశక మందులు వేయాలి. ఇలా ఈ కంపెనీలు మీ ఆహార పదార్థాలని ఉత్పాదన క్రమాన్ని, అందుకు విశ్వవిద్యానిలయాలు, ఇవన్నీ ఈ కంపెనీల కపిముష్టిల్లో ఉన్నాయి. ఆ విజ్ఞాన శాస్త్రం అంతా ఈ కంపెనీలు చెప్పినట్టు చేస్తున్నాయి. అంటే జీవ సంపత్తుకు సంబంధించినంత వరకు విజ్ఞానం పూర్తిగా అపభ్రంశమైపోయింది, పూర్తిగా అపభ్రంశమైపోయింది. ఏ రోగాలు బాగు కావట్లేదు, చిన్న చిన్న రోగాలు బాగు కావట్లేదు. ఇంకా కర్మ ఏమిటంటే చిన్న చిన్న పిల్లలకు సాంక్రమిక రోగాలు వస్తున్నాయి. తల్లి పాలల్లో రోగ నిరోధక శక్తి లేకుండా తల్లి పాలిస్తుంది పిల్లలకి. ఎందుకంటే తల్లి పాలల్లో ఈ రసాయనిక క్రిమి కీట కలుపునాశక పదార్థాలు కనిపిస్తున్నాయి, ఎరువుల అంశాలు కనిపిస్తున్నాయి. అంతవరకు మనల్ని మనం కలుషితం చేసుకున్నాం, మన నీళ్లను కలుషితం చేసుకున్నాం, భూమిని కలుషితం చేశాము. ఏ దారి లేకుండా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. ఇంకా ఇంత జరిగినా ఇదే కారణమని చెప్పేదానికి ఏ విజ్ఞానులు ఏ వైద్యులు ముందుకు రావట్లేదు. 1 కిలో మాంసం తయారు చేసేదానికి 50,000 లీటర్ల నీళ్లు కట్టాలి. ఇప్పుడు వర్షాలు రాకుండా పోయాయి. ఎందుకంటే ఈ మాంసం పెంచేదానికి వేల వేల చదరపు అడుగుల అడవులను నాశనం చేసి ఈ సోయాబీన్ మొక్కల్ని, మొక్కజొన్న మొక్కల్ని జన్యు మార్పిడి చేసిన దాన్ని తయారు చేసి పశుగ్రాసం తయారు చేసి 8-7 కేజీలు ఈ మాంసం కోసం
తయారు చేస్తే మొత్తం 50,000 లీటర్లు సాగుబడి మంచి నీళ్లు కట్టాలి. అంటే మీరు 1 కేజీ మాంసం తిన్నారంటే 50,000 లీటర్లు గుడుం. 1 కేజీ చక్కెర పెంచి మీరు కాఫీలు టీలు 15 రోజులు తాగారంటే 28,000 లీటర్ల నీళ్లు గుడుం. ఇంత చేసి ఏమొచ్చింది మీకు? చక్కెర తిని బీపీ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది, రొమెటిజం వచ్చింది, రోగ నిరోధక శక్తి 10 నెలలు లేక 6 నెలలు వెనక్కి వెళ్ళింది. ఎందుకంటే చక్కెర మనం చివరిగా రక్తంలోకి విడుదల చేయాల్సిన పదార్థం. గ్లూకోస్ ప్లస్ ఫ్రక్టోస్ షుగర్, సుక్రోస్ అంటారు. ఆ చక్కెరని మొదట్లో నోట్లో వేయటం వల్ల రసాయనిక క్రియలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే జీవానికి చక్కెర నోట్లో పోయటం అతి భయంకరమైన అవైజ్ఞానిక విషయం. కానీ ప్రపంచంలో ఈ చక్కెరను తయారు చేసేదానికి 28% కృషి భూమిని ఈ చెరుకు పెంచేదానికి ప్రపంచమంతా వాడుతుంది. అంటే అది ఎన్ని నీళ్లను ఎంత భూమిని ఈ చెరుకు ఎందుకు పెంచుతున్నారు? చక్కెర కోసం అని పేరుకు, కానీ నిజంగా పెంచుతుండేది సారాయి కోసం. సారాయి చక్కెరను పెంచేదానికి ప్రకృతిని ఎంత నాశనం చేస్తున్నామనేది ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవాలి. అంటే మనకు అనవసరమైన పదార్థాన్ని మీకు అవసరము అని చెప్పి కృతకంగా వ్యాపారీకరణం కోసం, సారాయి కోసం చక్కెర ముఖవాడంలో మనం మనల్ని బాగా మోసం చేసుకుంటున్నాం అనే దానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు. ఆ చక్కెర తిని ఏమైంది? ప్రజలకు బీపీ వస్తుంది, డయాబెటీస్ వచ్చింది, రుమెటిజం వస్తుంది, కిడ్నీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇవన్నిటికీ కారణం ఆ ఎక్కువైన గ్లూకోజు రక్తంలో ఏం చేయాలో తెలియక నిర్ణాళ గ్రంథులు అవిశ్రామంగా పనిచేసి ట్రైగ్లిసరైడ్స్, గ్లైకోజన్, కొలెస్ట్రాల్, కొవ్వు, మాంసము ఇలా ఉత్పాదన చేయటం వల్ల మనకు ఊబకాయము, రక్తనాళాల్లో బ్లాక్స్, రుమెటిజము అన్నిటికీ మూల కారణం ఈ ఎక్కువైన గ్లూకోజ్ అంశం రక్తంలో. అంటే రోగాలకు మూలం మనం తింటున్న ఆహార పదార్థాలే అని ఈ విజ్ఞానులు చెప్పకపోవటం.